హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. యెషయా గ్రంథము 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా పిల్లలు. యేసయ్య మనల్ని ముసలితనం వరకు కూడా ఎత్తుకునే యేసయ్య. మన తల్లిదండ్రులైన ఒక వయసు వచ్చిన తర్వాత మనల్ని ఎత్తుకోలేకపోవచ్చు కదా, కానీ మన యేసయ్య మనం ముసలివారం అయినా సరే మనల్ని ఎత్తుకుంటాడంట. వావ్, చాలా గ్రేట్ కదా. యేసయ్య ఒడిలో మనం ఉన్నప్పుడు మనకి ఏం ఆశీర్వాదాలు కలుగుతాయో చెప్పనా? ఒకటి, మనము జాగ్రత్త చేయబడతాం. తర్వాత ఏ అపాయం కూడా మన దగ్గరికి రాదు. ఆ తర్వాత ఈ లోకంలో నువ్వు ఇలాగ జీవిస్తున్నప్పుడు ఏ కష్టము నీకు ఎదురైనా దేవుళ్ళు నువ్వు ఆనందంగా ఉండగలవు. ఒక మంచి ఓదార్పు యేసయ్య ఒడిలో మనకి దొరుకుతుంది అన్నమాట. ఓకేనా పిల్లలు, జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఈ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చనని చిన్నవారైనా పెద్దవారైనా యేసయ్యని అడగండి, దేవుడు మీతో కూడా నడుస్తారు. మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచిన యేసయ్య ఎందుకో తెలుసా? ఇంతటి బలియాగం అయ్యారు, మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఓకేనా పిల్లలు, ప్రార్థన చేద్దాం. యేసయ్యలో ఎదుగుదాం. గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.